ప్రాజెక్టుల విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు. ఒక మనిషి అప్పుల పాలు కావద్దు అంటే రైతు పంట పండించాలి, పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, అప్పుడే అప్పుల పాలు కాదు. ఆరోగ్యం ఖరాబై పెద్ద పెద్ద హాస్పిటల్లలో పడుకుంటే రుణం చేసి అప్పుల పాలైతాడు. అందుకు ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి మహాదాత మన రాజశేఖర్ అన్న. తెలంగాణ ప్రజలందరి తరఫున అమ్మా మీరు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం, ఆషామాష నిర్ణయం కాదు. ఆ గుండె ధైర్యం మీకు రాజశేఖర్ అన్నకు ఉన్నటువంటి అన్ని గుణాలు 100% మీ లోపల ఉన్నాయమ్మా. ఎక్కడ కూడా పాత 10 జిల్లాలు కావచ్చు, కొత్త 33 జిల్లాలు కావచ్చు, మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఆ గ్రామాలు చానిపి తల్లి అలుకేసి ముగ్గులేసి మీకు స్వాగతం పలుకుతారని చెప్పి నేను గట్టిగా చెప్పాలనుకుంటాను. మొట్టమొదటి నేను మాట్లాడడానికి ఒకటే ఒక కారణం, మా రాజశేఖర్ అన్నకు మా చెవెళ్ళ ప్రాంతంతో చాలా అనుబంధం. ఒక్కసారి రెండుసార్లు కాదు, పాదయాత్ర చేసినా చేవెళ్ళ, బస్సు యాత్ర చేసినా చేవెళ్ళ, ఒక మంచి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా చేవెళ్ళ, ఏ కార్యక్రమం చేసినా ఎన్ని 100 సార్లు వచ్చినా చేవెళ్ళ ప్రజలు రాజశేఖర్ అన్నను గుండెలు పెట్టుకుని తీసుకున్నటువంటి మాట. అందుకు ఇవాళమ్మా చేవెళ్ళతోటి మనం ప్రారంభిస్తాం అనుకుంటాం కనుక అదే సెంటిమెంట్ గా మీరు కూడా ఏ కార్యక్రమం చేసినా చేవెళ్ళ నుంచే ప్రారంభించాలని మనం చేస్తూ చాలా మాట్లాడాలని ఉంది. కానీ మీ అందరి ఒకటే ఒకటి, అమ్మ తీసుకున్న నిర్ణయం మాత్రం సాహసోపేతమైన నిర్ణయం. రాజశేఖర్ అన్నను నమ్ముకున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఈ 4-5 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎంత మనోవేదన చెందుతుందో మనకు తెలుసు. మాకెవరు లేరా, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటూ లేరా? ఆ రాజన్న కుటుంబం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చూసి ఇవాళ మీరు ఒక్క పిలిపిస్తే ఇవాళ వేలాది మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా లక్షలాది మంది టీవీ ఛానళ్లకు అంటుకొని ఉన్నటువంటి మాట. అందుకమ్మా రాజశేఖర్ అన్న తనయగా మీ హావభావాలు మాకు తెలుసు, మీరెట్లా నిర్ణయాలు తీసుకుంటారో తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు పరమార్శ యాత్ర చేసి తెలంగాణలో పరమార్శ యాత్ర చేసినప్పుడు ఏ గ్రామానికి పోయినా బ్రహ్మరథం మీకు పట్టిరు అని మిమ్మల్ని చూడగానే మా రాజన్నను మళ్ళా చూసినాం, మాకు రాజన్న కనబడుతుంది అనేటటువంటి మాట ప్రజలలో ఉంది. కనుక మీరు తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైన నిర్ణయానికి మేము గట్టిగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ప్రాణహిత చేవెళ్లను మార్చి చేసిరు, అది కాళేశ్వరం పెట్టిరు, 1,00,000 కోట్లు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు మిత్రులు కట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ 8 జిల్లాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి కోరుకున్నటువంటి రాజశేఖర్ అన్న పాలయిత చేవెళ్ళ ఇవాళ కాళేశ్వరం అని చెప్పి ఒక 4 జిల్లాలకి పరిమితం చేసి ముఖ్యమంత్రి గారి జిల్లాకు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి, కేటీఆర్ గారి నియోజకవర్గానికి నీళ్లు పరిమితం చేసుకుని ఆ రోజు రాజశేఖర్ అన్న చేసినటువంటి ప్రాణహిత నుంచి హైదరాబాద్కి వేసినటువంటి పైపు లైన్ల ద్వారా